सुजय 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 సమాధానం చెప్పు. నిన్నేరా అడిగేది, ఏం మాట్లాడేంటి వీడు? రేయ్ సమాధానం చెప్పురా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? నాకేం వినిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు. ఏమంటున్నావు నువ్వు? మీరు మాట్లాడేది నాకేం వినిపించట్లేదు. ఏమైందిరా నీకు? నీకు అర్థం కావట్లేదు కదా, నీకు అర్థం కావట్లేదు కదా. ఏమైందిరా ఇప్పుడు నీ మాట్లాడింది మీకు వినిపించిందా? ఏమైందిరా వినిపించిందా? కాదురా సుజయ్. రాయ్ రాయ్ రాసి బిజు. ఏమైంది నీకు? చెప్పాను, నువ్వేం మాట్లాడో వినిపించలేదు. రే రాత్రి నుంచి నా పరిస్థితి ఇదేరా, ఎందుకు లేపో చెప్పు, ఏం చేయాలో చెప్పుడే ఒకటే ప్రశ్న వేస్తుందిరా. ఎవరో తెలియదు, తన గొంతుకు మాత్రమే వినపడుతుంది. అయ్యో తల నొప్పి, తల పగిలిపోతుంది, చెవులు చిల్లు పడేటట్టుంది. అయ్యో నన్ను నమ్మండిరా. నమ్ముతావురా? చెప్పతే రాయమని చెప్పారా? ఇదిగో నువ్వు పదే పదే ఎంటే చేయడం వల్ల ఇలా అవుతుందేమో. హిప్నోథెరపీలో ఇదంతా నయం అవుతుంది, ట్రీట్మెంట్కి వెళ్ళాం. ఇది భ్రమ కాదురా, నిజం రా, నిజం. నువ్వు నిజం చెప్పినప్పుడు నేను నమ్మలేదు, ఇప్పుడు నీ నిజం చెప్తుంటే నువ్వు ఎందుకు నమ్మట్లేదురా? ఏదైనా దూరంగా ఉండమని చెప్పు, దూరంగా దూరంగా దాన్ని చెప్పి చేస్తా. పని చెప్పు, నీ చంపుతున్నావు కదే, వలిని పైకి పంపించి చావు. రాక్షసి, పైకి పంపించమంటే చంపేస్తావా? కిరణ్ నీ అప్ప thank you.
అందరికీ వెళ్ళిపోండిరా. నాకేమైందో నాకే అర్థం కావట్లేదు. నా వల్ల మీకు ఏదైనా అయితే నేను బ్రతుకున్న ఉపయోగం లేదురా. వెళ్ళిపోండి. ఇదంతా నా వల్లేరా. నేను రెచ్చగొట్టి ఏదైతే చేయించాను. ఎన్నిసార్లు సార్లు చెప్పినా సరిపడంత తప్పు చేశానురా. ఏంట్రా నీకేం అర్థం కాలేదా? మళ్ళీ ఇదంతా రాసి చెప్పాలా? రాయలేక చస్తున్నానురా. నాకు అర్థమై నన్ను వదిలి మీరు వెళ్ళాను. నేనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా. మీకు ఏ ప్రమాదం రానంత దూరంగా వెళ్ళిపోతా. వదలరా.